అట్టి పరబ్రహ్మవైన నిన్ను ఐహిక ఆముష్మిక ఫలములయందు ఆసక్తిని వీడి వీతరాగులైన కొందరు సేవించుచుందురు. అంతేగాక స్వామి, నీ సంకల్పమునకు లోబడి ఆయా శరీరములయందు ప్రవేశించిన ప్రాణులు అన్నియును నీ అంశలే అని ఎరింగి కొందరు భవబంధముల నుండి తరింపజేయునట్టి నీ పాద పద్మములను సేవించి కృతార్థులగుచుందురు. పుణ్యపురుష, సులభముగా తెలుసుకొనిటకు సాధ్యముగాని నీ ఆత్మతత్వమును వ్యక్తపరచుటకై శ్రీరాముడు శ్రీకృష్ణుడు మొదలగు అవతారములను తాల్చుచుందువు. అట్టి నీ అవతారములకు సంబంధించిన దివ్య చరిత్రములనెడి అమృత సాగరమున మునిగి కొందరు తాపత్రయముల నుండి విముక్తులగుదురు. అట్టివారు మోక్షమును గూడా కోరుకొనరు. ఇంకను కొందరు నీ పాద పద్మములను సేవించుటయందే నిరతులై మిక్కిలి పుణ్యాత్ములైన పరమహంసల వలె భాగవతోత్తములతో గూడి మహాయోగులకు ప్రాప్యమగు ముక్తిని గూడా తన మనస్సులయందు గూడా తలంపరు. అచ్యుత, కొందరు మిగుల భక్తి తత్పరులై తమ శరీరములను నీ వశముగా వించి నీ పాద కమలములనే సేవించుచు పరమానందమును అనుభవించుచుందురు. అట్లుగాక మరికొందరు క్రమముగా మానవ శరీరములను పొందుచు నీ పాదారవిందములను నిశ్చల స్థితిలో సేవింపజాలక ఈ లోకమున పుట్టుచు గిట్టుచుందురు. పద్మనాభ, యమనియమాది యోగ సాధనల ద్వారా నిన్ను ధ్యానించడి మహితాత్ములగు యోగీంద్రులును నీయడ విరోధ భావమును వహించుచు ఆ రూపమున ఎల్లప్పుడును నిన్నే తలంచుచుండెడి శిశుపాలాది భూపాలురును ఆదిశేషుని శరీరము వలె పొడవైన బాహువులు గల నిన్ను సేవించిడి గోపికలను నీ కృపకు పాత్రులైరి. సర్వదా నిన్నే ధ్యానించుచుండెడి మేమును వారి వలె నీ అనుగ్రహమునకు అర్హులమే గదా. కమలనయన, అచ్యుత, నీ స్వరూపము వేదాంత శాస్త్రముల ద్వారా తెలిసికొనదగినదే గాని ప్రత్యక్షముగా నిన్ను ఎవ్వరును చూడజాలరు. ఈ సృష్టికి పూర్వము పరమాత్మ స్వరూపమున వెలుగొందుచుండెడి నీ వలననే బ్రహ్మాది దేవతలు ఉద్భవించిరి. అంతకుముందు నీవు ఏ రూపమున ఉంటివో మేము ఎరుంగజాలము. దేవా, సృష్టికి పరమాణువులే కారణములని భావించడి కణాద గౌతమాదులును ప్రకృతియే మూలమని వాదించడి సాంఖ్యులును దేహమే ఆత్మ అని భావించడి బౌద్ధులును ఇట్లు పరస్పర విరుద్ధములైన మతములను తమ తమ కుతర్కములచే సమర్థించుచు నీ స్వరూపమును తెలియజాలకున్నారు. శ్రవణ మనన నిధిధ్యాసాదులచే నిన్నారాధించడి భాగ్యశాలులైన యోగీంద్రులకు నీ దర్శనము అబ్బుచున్నదిగావునపై వాదములు అన్నియును అసత్యములని తేలుచున్నది. మరియు చరాచర ప్రాణులన్నింటియుందును నీవే అంతర్యామివై విరాజిల్లుచుందువు. ఆ విధముగా నీవు సర్వత్ర వ్యాపించియుందువు. ఈ విషయమును ఎరుంగక కొందరు విపరీత బుద్ధితో ఇంద్రియ గోచర మగుచున్నదియే నిత్యమనియు ఇంద్రియ గోచరము కానిది అనిత్యమనియు వాదించుచున్న వారై నిజముగా నీ దివ్య తత్వము తెలిసికొనజాలకున్నారు. పరమాత్మ, ఈ జగత్తంతయు నీ శరీరమే. కావున నీవు జగద్రూపకుడవు. కడియములు, కిరీటములు, కమ్మలు మొదలగు వివిధములైన ఆభరణములలో వేర్వేరుగా కనబడుచున్నను బంగారము తన సహజ స్థితిని కోల్పోదు. అట్లే అనేకములైన భేదములచే ఒప్పుచున్న జగద్రూపుడవయ్యును నీవు ఆ జగత్తు యొక్క దోషములు అంటక కళ్యాణగుణ
పరిపూర్ణుడవని ఆత్మజ్ఞానము గలవారు ఎరుంగుదురు. కమలాక్ష, నీ పాద పద్మములను సేవించుటయందే నిరతులైనట్టి పరమ భక్తులు అపారమైన ఈ సంసార సముద్రమును దాటుదురు. ఆ విధముగా వారు పావనులు అగుటయేగాక లోకములను గూడా పవిత్రమొనర్తురు. వారు మృత్యువును జయించి జనన మరణ చక్రమునకు లోనుగాక దివ్య వైభవోపేతులై శాశ్వతానంద ప్రదమైన ముక్తిని పొందుదురు. కమలపత్రాక్ష, నీచమైన బుద్ధి గలవారు నీయడ భక్తి శ్రద్ధలు లేనివారై నిన్ను ఎన్నడూను సేవింపరు. పశువులను త్రాళ్లతో నేర్పున కట్టివేయు రీతిగా నీవు అట్టి దుర్మదాంధులను నానాయోనులయందు పెక్కు నామరూపములతో బంధించి దుస్తరమైన సంసార సముద్రమునందు పడద్రోయుదువు. దేవా, ప్రాణులు తమ కర్మల ఫలితముగా వివిధములగు జన్మలెత్తుచుందురు. నీవు జన్మాది షడ్వికారములు లేనివాడవు, స్వతంత్రుడవు. బ్రహ్మాదులు సైతము భగవత్పరతంత్రులై యుందురు. చరాచర ప్రాణికోటిని నియంత్రించువాడవు నీవే. నీ కృపకు పాత్రులైన వారికి మోక్షము కరతలామలకము. నీ అనుగ్రహమునకు నోచుకొనని దుష్టులు దుర్గతుల పాలగుచుందురు. అట్టి జీవులు దేవతలుగా, పశుపక్ష్యాదులుగా, మనుష్యులుగా స్వార్థములు మొదలగు రీతుల పుట్టి అణురూపులై యుందురు. వారి యందును నీవు అంతరాత్మవై విరాజిల్లుచుందు. స్వామి, బాగుగా పరికించి చూచినచో జలములయందలి బుడగలవలే ఈ భూతలమున త్రిదశాదుల దేహములు క్షణభంగురములై ఒప్పుచుండును. ఆ దేహములలో వర్తించుచుండెడి జీవాత్మలను ప్రళయకాలమునందు నీవు నీలో లీనమునర్చుకొని భరించుచుందు. ఈ విధముగా నీవు సృష్టి స్థితి లయములకు కారణమై ఒప్పుచుందువు. కమలనాభ, కృష్ణ, నీవు భక్తుల పాలిటి కల్పతరువు. సంసారమనెడి చిమ్మ చీకట్లకు సూర్యుని వంటివాడవు. వేయేలా నీవు దుష్టులను శిక్షించుచు శిష్టులను రక్షించువాడవు నీవే. పరమపురుష, జీవులు జితేంద్రియములను కాగలిగియుండియు చంచల స్వభావము గల మనస్సనడి గుర్రమును బ్రహ్మ జ్ఞానమనడి నూలుదారముతో నిగ్రహించుటకు ప్రయత్నింతురు. అయినను మనస్సు స్వాధీనము కానందున వారు మోక్ష మార్గమును తెలిసికొనలేక దుఃఖమగ్నులు అగుచుందురు. కమలపత్రాక్ష, గురువుల పాదములను సేవింపనివారే మహాసముద్రమును దాటుటకై చుక్కాని పట్టు వాడులేని పడవను ఆశ్రయించిన వ్యాపారి వలె అపారమై దాట సఖ్యముగాని సంసార సముద్రమున మునుగుచుందురు. కాని వారు పరిపూర్ణమైన నిన్ను ఆశ్రయింపరు. మహాత్మా, భార్యాపుత్రులు గృహములు క్షేత్రములు మొదలగు వాటికి చెందిన విషయ సుఖములయందు అంతులేని ఆసక్తిని పెంచుకొనిన మనుజుడు సంసార సముద్రములో మునిగి ఎన్నటికినీ గట్టెక్కజాలడు. యోగివరులు పెక్కు పుణ్య కార్యములను ఆచరించిన వారై ఈ లోకమున పలు తీర్థముల వలె పవిత్రులుగా వాసికెక్కుదురు. వారు మదమాత్సర్యములు లేనివారై భక్తుల పాలిటి కల్పవృక్షమైన నీ పాదద్వయమును సేవించి సంసార బంధముల నుండి విముక్తులగుదురు. వారు స్వ పరభేదములు లేనివారై అప్రయత్నముగా లభించిన పరిపొట్టునైనను మేరు పర్వతముతో సమానముగా భావించి దానితో పరితృప్తులగుచు సాధువులై వాసిగాంతురు. అట్టి మహాభాగవతోత్తముల పాద తీర్థములు గూడా పవిత్రమైనట్టివే. అట్టి వారిని నిరంతరము సేవించుచుండెడి మానవుడు పరమానందదాయకమైన
మోక్ష పదమును పొందును.